దండాల బాబు గారు అంతా కొలసానా నమస్కారం బాబు గారు నమస్కారం అమ్మా నమస్కారం దండాల బాబు నమస్కారం అమ్మగారు పెద్దవాడి నువ్వు దీవించాలి కానీ నమస్కరించకూడదు బాబు 50 ఏళ్లుగా మీ కమతంలో పాలేరుగా పనిచేశాం మీ తాతల హయాములు అరకబెట్టి దుఃఖిదున్నా మీ తండ్రుల హయాములు పెద్ద పాలేరుగా పెత్తనం చేశాం నేను దిగులనేది ఎరగను బాబు మా పిల్లల పెళ్లిళ్ళు అన్ని ప్రభువుల చేతుల మీదుగానే జరిపించాను ఈ ఒంటి మీద బట్టలు ఈ ఒంట్లో రక్తం అన్నీ మీది అన్ని మీరిచ్చినది మీ తాతలు మీ తండ్రులు మీరు 3 తరాలు చూశాను బాబు మీకు కూడా తొందరగా 2 గాయలు కాస్తే 4వ తరాన్ని కూడా చూసి ఆనందంగా వెళ్ళిపోతాను బాబు నమస్కారం పెద్దబాబు గారు ఓ నమస్కారం సీతారామయ్య గారు ఏమిటిలా వచ్చారు పెద్దమ్మ గారు ఎందుకో ఓసారి వచ్చి కనబడమని కబురు చేశారు పైకి ఏమన్నా కావాలేమో అన్నయ్యా పెద్దమ్మా ఏం బాబు ఏమిటి మేనేజర్ గారిని పిలిచావట పరిచయం కావాలమ్మా కాదు బాబు రాత్రి నాకు మీ పిన్నమ్మకు ఒక ఆలోచన వచ్చింది ఏమిటి అబ్బ ఏం లేదు బాబు ఇంతకాలం ఈ సంసారంలో పడి కొట్టుకున్నాం ఎప్పుడు ఏదో తీరని పనులు కాలు బయట పెట్టడానికి వీల్లేదు ఇప్పుడు మీకు పెళ్లిళ్ళు అయ్యాయి భగవంతుడు దయ వల్ల ఈ ఇంటికి తగ్గ కోడళ్ళు వచ్చారు మా బరువు తీరింది సరే దానికి ఎందుకు పిన్ని ఇంత దీర్ఘోపన్ చేస్తున్నాం మేమిద్దరం కొన్నాళ్ల పాటు తీర్థయాత్రలు చేసి రావాలనుకుంటున్నాం ఓ సింతే కదా తిరుపతి వెళ్ళి వస్తారా కాదు బాబు రామేశ్వరం కాశీ కేదార్నాథ్ బద్రీనాథ్ అబ్బో ఇదేదో పెద్ద కార్యక్రమమే బ్రదర్ సరే తోడు లేకుండా మీరు ఎలా పడతారు అందుకే సీతారామయ్య గారిని రమ్మన్నాను ఆ తీర్థయాత్రల వివరాలు తెలుసుకొస్తే అతన్ని మా వెంట తీసుకెళ్తాం కరెక్ట్ మీరే వల్ల మేనేజర్ గారు మీ దరిద్రం తీరింది చూడమ్మా ఎన్ని తీర్థయాత్రలైనా చేయండి ఎంత మంది దేవుళ్ళకైనా మొక్కుకోండి ఎంత డబ్బైనా సరే మీరే సంకోచించక్కర్లేదు మళ్ళీ మేము తిరిగి వచ్చేసరికి ఏదైనా శుభవార్త చెప్తే సంతోషిస్తాం అక్కయ్యకి అప్పుడే మనవళ్ళు మనవరాళ్ల మీద గాలి మలిందన్నమాట పిన్ని మీకు మాత్రం లేనట్టు బ్రదర్ ఆ సంగీతం ఏమిటో చూడు ఆ బాధ్యత మన ఒక్కళ్ళ మీద పెట్టుకోవడం సేఫ్ కాదన్నయ్యా కోడళ్ళకు కూడా చెప్పాడు మనం కరెక్ట్ 50-50 అమ్మా ఈ విషయంలో మీ కోడళ్ళని కూడా కాస్త కోఆపరేట్ చేయమని చెప్పండి ఏమ్మా మీరేమంటారు ఎలాగో పుణ్యక్షేత్రాలకు వెళ్ళొస్తున్నారు కదా అక్కడ దేవుళ్ళకు ముక్కిరండి వాళ్ళు అనుగ్రహిస్తే మీ కోరిక తీరడం ఎంత పని అలాగే అలాగే మొక్కొని వస్తాం చూసావా తమ్ముడు మీ వదిన ఆభారం ఈ భారం అంతా దేవుళ్ళ మీదే వేసింది ఏడుకొండల వాడ 1+2 1+2 ఇదిగో ఫోటోలు ఏం ఫోటోలు అదే ఆడపిల్లల తండ్రి లిస్ట్ సేకరించుకున్నావు కదా లిస్ట్ ఏం కర్మ ఏకంగా ఫోటోలు తీసుకొచ్చాను ఈ మగాళ్ళ ఫోటోలు ఎందుకురా ఆడపిల్లల తండ్రులు మగాళ్ళు కాకపోతే ఆడాళ్ళు ఉంటారా సరే పోనీ వీళ్ళ కూతుళ్ళ ఫోటోలు ఎక్కడ కూతుళ్ళ ఫోటోలు నీకెందుకు అది కావాల్సింది నాకు చూడు చూడు సర్లే ఇది రామలింగం ఫోటో అవును ఇతను కూతురుందా ఉంది ఒకే ఒక కూతురు ఆస్తుందా 5 లాక్స్ అలా కనిపించడరా ఒట్టి పీనాశాడు కట్నం ఇవ్వకుండా కూతురికి పెళ్లి చేయాలని ఇంట్లోనే పెట్టుకున్నాడు పాప అమ్మాయి పెళ్ళో పెళ్ళో అని ఒకటే గోళ అమ్మాయి నువ్వు ఎరుగుదువా ఎరుగుదువా ఏంటి ప్రేమించుకోవటం కూడా అయిపోయింది కానీ వాళ్ళ ఫాదర్ పెళ్లి ఒప్పుకోవట్లేదు రామలింగం నిన్ను ఎరుగునా తెలియదు తెలియదు నా ఫేస్ కూడా తెలియదు అయితే ఓ పని చేస్తాను నిన్ను తీసుకెళ్లి ఆ కొంపలో దిగబెట్టేస్తాను నువ్వు మేనేజ్ చేసుకోగలవా ఓకే అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించినట్టు ఛేదించేస్తాను అవేం అశుభం మాటలరా అభిమన్యుడు పద్మవ్యూహం నుంచి వెనక్కి రాలేదు నేను రాను అక్కడే సెటిల్ అయిపోతాను నువ్వు ఇంటికి చీఫ్ గెస్ట్ లా వస్తావు ఓహో అయితే నీ కార్డు సైజ్ ఫోటో ఒకటి దేనికి బ్లాక్ చేయిస్తా ఓకే అలాగే అదే వెధవ బ్యాడ్ మేనర్స్ ఎప్పుడు నేర్చుకుంటాను మేనర్స్ ఏంటి ఎందుకలా అర్థం లేకుండా తిడతా తండ్రి నేను ఎదురుగా ఉన్నా నాకు సిగరెట్ ఇస్తాను ఆగిపోల్లా మేనర్స్ నేర్చుకోవాలరా మేనర్స్ ఇట్టకో ఇది మేనర్స్ అనే 1 గంట అయిపోయింది డేటే అరే టైం తెలియలేదు ఇంతకి వీళ్ళు మాకు ఏమైనా తిండి పెడతారో లేదో ఇందు చంద్ర 1 గంట అయిపోయింది మా కాకలు మండిపోతోంది మా ముఖాన్ని ఏమైనా ఇంత తిండి పడేస్తారా లేదా వంట అయిందేమో అక్కడికి వస్తాను ఈ లోపల కాస్త టిఫిన్ పట్టరా తింటూ ఉంటాం చేస్తాను కరెక్ట్ అమ్మడు కరెక్ట్
ఫుడ్ బదులు టిఫిన్. గుడ్, వెరీ గుడ్. అర్చనాదాలు చేస్తున్నారు? కాదు కాదు, ఆకలి రాగాలు తీస్తున్నాం. అంటే వంట కానక్కర్లేదా? కావాలి కదా మరి. ఏమండవి, అక్కడ మేము ఊరికే కూర్చోలేదు, అక్కడ చేసే వంట మీకోసమే. సరే సరే, రాని రాని. ఏంటిది, టిఫిన్ కావాలన్నా తెచ్చు. వాళ్ళు అడిగారు, నువ్వు తెచ్చేసావు. అతనికి ఏదైనా బుద్ధిందా? ఇప్పుడు తింటే అరగంటలో ఏం పొందేస్తారు చెప్పు. నేను తీసుకెళ్ళు. అది కాదు, అది కాదు. చూడు, ఇక నుంచి వాళ్ళు ఏం అడిగినా నన్ను అడగకుండా ఇవ్వద్దు. వెళ్ళు. చూడండి, వంట కాగానే నేనే వచ్చి పిలుస్తాను. అప్పుడు దాకా ఆకలి పాటలు పాడకండి. అందాక సోఫాలో పడుకోండి. తమ్ముడు తమ్ముడు, ఈ ఇందుమతి చంద్రమతి ఇద్దరు కలిసి మన మత్తులు పోగొట్టేటట్టున్నారు. కరెక్టే, అయినా మనం తక్కువ జనం ఏంటి తమ్ముడు. ఇక చూడు, ఐడియా నీది, ఏర్పాటు నాది. థ్యాంక్ యూ అన్నయ్య. 50-50, ఒకటి నాకు ఒకటి నీకు. ఓకే ఓకే. ముగుళ్ళ భోజనంబు పెళ్ళాల వంటకంబు ఏమిటి? పొట్లకాయ. పొట్లకాయ శనివారం తినకూడదు. ఏం పర్వాలేదు, తిన్న చోటికి మంచిది. ఏమిటిది? తప్పు బీరకాయ. నాట్ బ్యాడ్ బ్రదర్, నాట్ బ్యాడ్. చాలు చాలు. ఏమిటిది? నెయ్యి. అయితే చాలు, ఒక స్పూన్. మీసం మేము పోయిందే. అయ్యో ఫ్యాట్ అండి, ఎక్కువ భోజనం చేయకూడదు. ఇప్పుడు మేమే తక్కువ ఉన్నామా? పర్వాలేదు, మా ఒడ్డు చూడొచ్చు. ఒక స్పూనే అంతే. ఏదో కొత్త వంటకం గిన్నెలతో వస్తోంది. ఏం లేదు, మజ్జిగ అంతేనా? మీగడ పెరుగు లేదు? మీగడ పెరుగు ఫ్యాట్ అండి. మా పెద్దమ్మ నాకు గిన్నెలు గిన్నెలు నెయ్యి వడ్డించేది. గతాన్ని ఎందుకు గుర్తు చేస్తావు తమ్ముడు? కడుపు చెరువైపోతుంది. పిన్ని నాకు గిన్నెలతో మీగడ పెరుగు వడ్డించేది. సర్లేండి, మీరు కొంచెం వెయిట్ తగ్గాలి. ఏం బాధ ఫీల్ అవుతున్నావా? చాలండి, మీ తల్లులకు మీ మీద ప్రేమ ఉండొచ్చు, కానీ పిల్లల డైటింగ్ విషయం వాళ్ళకేం తెలుసు? ఇదిగో చందు, నీకు అసలు బుర్ర లేదు. వాళ్ళు ఏమడిగినా వడ్డించేస్తూ ఉంటావు. చూడు, ఇక్కడి నుంచి భోజనాల దగ్గరికి రావద్దు, నేనే చూసుకుంటాను. నిండిపోయి, నేను నెయ్యి వడ్డిస్తాను. అన్నయ్య, ఈ పప్పు బీరకాయ చప్పగా ఏడ్చింది. అంతేనా? ఏమిటి, ఎంత చప్పండి, తినంటున్నాడు. ఇంకా కొంచెం వేసుకుంటారా? అక్కర్లేదు అక్కర్లేదు, తినండి. తమ్ముడు, మా అమ్మను వచ్చేలోగా ఈ పెళ్ళాలు మనల్ని మార్చేటట్టున్నారు. తీసుకోండి. తీసుకుంటాలే, కూర్చో. హార్లిక్స్ తీసుకోండి. హార్లిక్స్ సరే, ఓ చిన్న సాయం చేస్తావా? చెప్పండి. గొల్లభామ పాలనబ్బాలని వస్తున్నాయి, ఆ పాలు తీసుకొచ్చి ఒక సీసాలో పోసి ఒక పీక దానికి పెట్టి నా నోట్లో పెట్టు, సరిపోతుంది. తీసుకోండి, హార్లిక్స్ తీసుకుంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటారు. స్ట్రాంగ్ గా కర్మ కర్మ, పచ్చపు ఆహారం, పచ్చపు డ్రింకులు. చందు, ఏంటివి సున్ను ఉండలు? ఆయనకు ఆకలిగా ఉందంట. సర్లే, ఇంత పొద్దుపోయి సున్ను ఉండలు తింటే ఆరోగ్యం కావాలి? నీకు బొద్దిగా బుద్ధి లేదు. తిరుపతి లడ్డుల్లో ఉన్నాయి. పుట్టిచేరుతో వచ్చామే టిఫిన్ ఏది? ఈవేళ ఇప్పుడు తింటే జబ్బు చేస్తున్నట్టు అక్కే చెప్పింది. అయితే నువ్వు పంజి పేరు మార్చుకో, చంద్రమతి కాదు మందమతి. మా గుడికి సున్నుండలు పెట్టడానికి కూడా అక్కయ్య పర్మిషన్ కావాలా నీకు? మందమతి.